కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలని కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్రెడ్డి అన్నారు. నర్సాపూర్ పట్టణంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ రావిలాలలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేపట్టిన రాజీవ్ రైతు భరోసా యాత్ర ముగిసిన సందర్భంగా నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలి వెళ్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామన్నారు. రైతు వ్యతిరేక చట్టాలు రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన పోరాటం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్, ఎంపీటీసీ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షులు మల్లేశం, నాయకులు రవీందర్రెడ్డి, అశోక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మూడు రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ ఏఐసీసీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు, మా నాయకులు రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మరి రేవంత్ రెడ్డి గారు గత 10 రోజులుగా అచ్చంపేట నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఈరోజు రావిర్యాలలో మహాసభ ఏర్పాటు చేసి ఈ రైతుల మీద ఏవైతే వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చిన వాళ్ళ మీద దండయాత్ర కాంగ్రెస్ పార్టీగా ప్రకటిస్తూ మేమందరం నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా భారీ ఎత్తున సభకు తరలి వెళ్తున్నాం. మీ అందరికీ తెలుసు, దేశానికి అన్నం పెట్టే రైతన్నకు భోజనం చేసే ఏ ప్రభుత్వాలు కూడా నిలబడ్డ ఘటన ఎక్కడ కూడా లేదు. కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే ఓన్లీ ఢిల్లీలోనే జరుగుతున్నాయి అల్లర్లు, మరి ఢిల్లీలోనే ఉద్యమం చేస్తున్నారు, ఉత్తర భారతదేశంలోనే ఉండేది, దక్షిణ భారతదేశంలో కానీ మిగతా ఎక్కడ లేదని వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి ఇక్కడి నుంచి కూడా తెలంగాణ ప్రాంతం నుంచి కూడా గ్రామ గ్రామంలోని ప్రతి రైతు కూడా ఈరోజు ఈ చట్టాల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు ప్రారంభమైనాయి. అందుకొరకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ గారు రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఈరోజు సభను పెడుతున్నారు. కాబట్టి మేమిద్దరము మేమిద్దరికి సహాయం చేసి ఈ వ్యవసాయాన్ని కూడా మేము కార్పొరేటీకరణ చేస్తున్నామని అమిత్ మోడీ ధ్వజం ఏదైతే ఉన్నారు ద్వయం, వీళ్ళిద్దరు కూడా అదానీ అంబానీలు అనే ఈ ఇద్దరికి కట్టబెట్టడం ద్వారా రైతులను నడ్డి విరిచి రేపు మనం అందరం కూడా కూటికి మరి నిరుద్యోగంగా ఈ రకంగా అన్ని రకాలుగా బాధపడే అవకాశం ఉన్నది. కాబట్టి రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఈ రైతాన్ని దేశానికి అన్నం పెట్టే ఈ రైతన్నను మనం రక్షించుకోవాలి, లేకపోతే మనకు రైతన్నకు మనుగడ లేదు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున మరి రైతు వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశం అంతటా కూడా రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడ్డ ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఏదైతే మరి వ్యతిరేకంగా రైతులకు వ్యతిరేకంగా ఉన్నారో మోడీ అమిత్ షా కేంద్ర ప్రభుత్వాన్ని మరి అదేవిధంగా రాష్ట్రంలో ఈ కొనుగోలు కేంద్రాలు రద్దు చేసి మరి కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈ రాష్ట్రంలో ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా మేము కాంగ్రెస్ పార్టీగా నిద్రపోమని తెలియజేస్తూ మరి పెద్ద ఎత్తున భారీ ఎత్తున తరలి వచ్చిన మా నాయకులకు కార్యకర్తలు